నేను కోరుకునేది దారి పొడవుతో పొత్తు పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు నాకు, ఇంకెవరితో పొత్తులు. పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం. ఆ పొత్తు పెట్టిన తర్వాత ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను, ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది, ఇష్టం ఉండి కాదు, మీకోసం విభేదించాను, నా కోసం కాదు అది రైట్ అని చెప్పి. ఎందుకంటే నువ్వు వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ ప్లెడ్జ్డ్ వర్డ్, ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో, పార్లమెంట్లో కానీ, అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అర్థంలో చూసుకోలేని చెప్పి నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. దానివల్ల నేను నష్టపోయాను వ్యక్తిగతంగా, కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది, నేను మీ నమ్మకం కోల్పోలేదు, నేను మీ గుండెలో ఉన్నాను తెలుసు అసలు. అలా గతంలో కూడా ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు గురించి నేను విభేదించాను తెలుగుదేశం పార్టీతోటి, అలాగే బయటకు వచ్చేసాను. సో రాజకీయాల్లో ఒకటే ఉంటాయి, ప్రజలు ముందుకెళ్ళేలాగా ఎలా ఆలోచించాలి, నా ఉద్దేశం అంతే ఉంటుంది తప్ప దీంట్లో నాకు వ్యక్తిగత స్వార్థం ఏది ఉండదు. నాకు ఒక అదనంగా కొంత డబ్బు ఇస్తే నా జీవితం ఏం మారిపోదు. నాకు ఈ రోజున 100 కోట్ల డబ్బు వచ్చినా నేను తినగలిగేది ఏమీ లేదు, నేను కొత్తగా వేసుకునే బంగారం డైమండ్లతో బట్టలు వేసుకోము, మనం మామూలుగానే వేసుకుంటాం, అందరిలాగే తింటాం. 10 ఇళ్ళున్నా కానీ ఒక్క గదిలోనే ఉంటాం, నువ్వు ఎంతవరకు పడతావు అంతే స్థానంలో ఉంటాం, అంతకుమించి ఉండవు. ఇవన్నీ తెలిసి ఈ కోరికల్ని అర్థం చేసుకొని వచ్చినవాడిని, పారిపోయి నేను అర్థం చేసుకొని వచ్చినవాడిని, నా కోరికలు లేవు. కానీ అవసరాలు మన ప్రజలకి ఏం చెయ్యాలని నిరంతరం తప్పని ఉంటుంది తప్ప, అందుకని మీ దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు కష్టపడతా వచ్చాం, ఈసారి మీ అండదండలు కావాలి నాకు.